గోదావరి జిల్లాలో గుండెల్లో నిలిచిన కాటన్ ద్వారా రెండు వందల పంతొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ తాపేశ్వరం లాకుల వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్రిటిష్ సైన్యాధికారి నీటిపారుదల ఇంజనీర్ అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువు ఇంజనీర్గా నియమించింది తన జీవితాన్ని బ్రిటిష్ భారత సామ్రాజ్యంలో నీటిపారుదల నావిక యోగ్యమైన కాలువలు కట్టించడానికి ఆయన భగీరథుడు రాటన్ దొరవారి రెండు వందల పంతొమ్మిదో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి అర్పించడం జరిగింది అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులందరూ కూడా తాగునీటికి కూడా కఠక దరిద్రం అడిపించే రోజుల్లో ఆయన బ్రిటిష్ నుంచి వచ్చి ఇక్కడ దౌళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించారు ఆయన ఆ రోజుల్లో వంద సంవత్సరాలు పైగా నిర్మించిన ఆనకట్ట వల్ల ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో సస్యస్థామనంగా మూడు పూట్లు కూడా నిజంగా తిండి తింటున్నా ఆయన దాని వల్లే అటువంటి మహానుభావుడిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక ఈరోజు ఆయనకి నివాళులు అర్పించాము